హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన నిన్న 46 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. వీరంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి. ఇక 11 నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. హుజూరాబాద్ లో రాజేందర్ పేరుతో 4 నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. చివరి రోజు రాజేందర్ పేరుతో మరో 3 నామినేషన్ వేశారు. వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరంతో ప్రారంభమైంది. ఇమ్మడి రాజేందర్, ఈసపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్ తమ నామినేషన్లు వేశారు. అయితే ఓటర్లు కన్ఫ్యూజ్ చేసి గందరగోళానికి గురిచేసేందుకు టీఆర్ఎస్ ఇలాంటి నామినేషన్ వేయించిందని బీజేపీ ఆరోపిస్తుంది. ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్ బైపోల్ ఫైట్లో ఉండగా 43 మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్ వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజకవర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియల్ ఇంట్రస్టబుల్ యాక్ట్ 1981 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్ ఇంటర్ విద్యార్థుల మీద పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. 29-30వ తేదీన జరగాల్సిన పరీక్షల నేపథ్యంలో వాయిదా వేసినట్లుగా పేర్కొంది. అక్టోబర్ 29 జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31, 30 జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1 నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.